హరంజాదే కాఫీర్ నువ్వు నన్నే చంపాలని చూస్తావా కుస్తే నీకెంత ధైర్యం రా నిన్ను చావరా కుక్క చావు చావరా చావరా ఇండియన్ కుక్క చాలా మరగయ్య పురుగును నలిపినట్టు నలిపేస్తా చలో సార్ Stop! 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 Man, Sudhasani, wala general torture petti champet sir, sir. Take them. Sir! Sabko do. సార్ నేను టెలిగ్రామ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసి వస్తాను వద్దు ఏ సార్ సార్ ఇతను అటాక్కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నగారి ఒంట్లో బాగాలేదని సీరియస్గా ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారని టెలిగ్రామ్ వచ్చింది ఒక్కడే కొడుకు మనం టెలిగ్రామ్ ఇస్తే అది చదువుకునే శక్తి కూడా ఆయనకు ఉండదు నువ్వే డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఓదార్చిరా వెంటనే బయలుదేరు ఆ తండ్రికి మనం చేయగలిగింది ఇంతే సార్ సార్ Gentlemen, I am here to tell you something very disappointing and very disastrous too. Yuddhamlo manu odipobothunnam. Because nonsense Mr. Naidu, field lo digi yuddham chesedi mee royal intelligence kaadu, memu sainikulam. We will decide. Girichina odina. Sir, Park Colonel Raja Sharif mana rendu wickets ni pattukunnanduvalla, we are not lost yet sir. War inka poothukala sir. Janardhan, this is nothing to do with Raja. This is not about your sector also. Sir. This is, he's trying to give us the intelligence report of the area. Yeah, Mr. Nair, carry on. Field lo mee patadi dalam fight chestunnatte. We are also fighting, Mr. Tupaki tho kaadu, telivi tetalato. Intelligence vala telivi support lekunte, evaru ee yuddhamlonu gelavaleru. But here we are facing defeat, both ways. Intelligence level lonu, pratyaksha yuddhamlonu. In fact, we the intelligence people have intercepted a US message. అమెరికా 7వ నావికా దళం ఇండియాని లక్ష్యం చేసుకుని బయలుదేరింది మనతో నేరుగా తలపడి ఓడించడానికి ఓపెన్ ద మ్యాప్ యుఎస్ 7th ఫ్లీట్ 75,000 టన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ లోడెడ్ ఆన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ మన ప్రెస్టేజ్ వార్షిప్ విక్రాంత్ కెపాసిటీ కేవలం 20,000 టన్స్ ఇన్ అడిషన్ టు దాట్ క్రూజ్ మిసైల్స్ మిసైల్ డిస్ట్రాయర్స్ అండ్ వాట్ నాట్ అండ్ యాజ్ పర్ రష్యన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బ్రిటిష్ వార్షిప్ ఈగల్ అది కూడా మూవ్ అవుతోంది మన దేశం వైపు అంతేకాదు బే ఆఫ్ బెంగాల్ ని లక్ష్యం చేసుకుని చైనా వ్యూహం పన్నింది పాక్ యుద్ధ విమానాలకి శ్రీలంకన్ ఎయిర్ బేస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అమెరికా బ్రిటన్ చైనా శత్రు విమానాలు నలువైపుల నుండి ఒక్కసారిగా మన మీద దాడి చేశాయంటే రాజా షరీఫ్ తోనే ఓడిపోయిన మీరు ఏం చేయగలరు మిస్టర్ జనార్దన్ వాళ్ళు మన ఇండియన్ మహారాజాని కాల్చి బూడిద చేస్తారు మనం ఓడిపోవటం నిశ్చయమని తెలిసాక జెంట్మెన్ మనకు ఒకటే దారి సరెండర్ లొంగిపోవడం అదే యుద్ధ తంత్రం అదే స్ట్రాటజీ స్ట్రాటజీ మై బ్లడీ ఫుట్ సహదేవా వాట్ ప్రొరోగేటివ్ హి హాస్ సర్
అసలు నీకు ఏ అధికారం ఉందని? టు కాల్ ఆఫ్ ద వార్. కాళ్ళు విరిగి చేతులు విరిగి శరీరం మొత్తం తూట్లు పడినా లెక్క చేయకుండా బయట మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా యుద్ధభూమిలోకి చొచ్చుకుపోవడానికి. ఏ అమెరికన్ ఫ్లీట్ వచ్చినా సరే తలకి ఆయుధాలు కింద పడేసే ప్రసక్తే లేదు సార్. విల్ ఫైట్ అంటిల్ డెత్ బట్ నాట్ సరెండర్. ఏం తెలుసు నీకు మేజర్ సహదేవ్? యు హావ్ నో క్లూ అబౌట్ ద అమెరికన్ న్యూక్లియర్ మైట్. న్యూక్లియర్ మై గడిది గుడ్డే కాదు. కాసేపు ముందు మీరు ప్రశంసల వర్షం కురిపించారే సెవెంత్ ఫ్లీట్ క్రూయిజ్ మిసైల్ అని, అవన్నీ ఎంపికై చిన్న భిన్నం అవ్వలేదు. ఎందుకు కొరగానే వేలాడుతా వియట్నాం సైన్యం ముందు? అంతటి అమెరికా 7వ నావికా దళంలోకి తెలివిగా ప్రవేశించి వారిని కాల్చి బూడిద చేయలేదా? కమ్యూనిస్ట్ మానవ బాంబులు, అంతులేని దేశభక్తితో విజయం కోసం పోరాడే మమ్మల్ని అమెరికా అయినా ఆటం బాంబు అయినా ఏమి చేయలేదు సార్. వి విల్ ఫైట్. ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాలని ధారపోసి తెచ్చిపెట్టిన స్వాతంత్ర సారిది, దాన్ని కాపాడుకోవాలి. దేశం కోసం కాపుగా చేపడు, కావలసింది తుపాకులు కాదు సార్, తూటాలకు ఎదురుండి నిలబడే సైనికుని ధైర్యం. సహదేవా, నౌ గివ్ అస్ ఆర్డర్స్ సార్. We are all set to march. Boys! మీరు పులిని చూసారా? రక్తం తాగే బిబ్బులి అదిగో వెళుతోంది, చూడండి. మాతృదేశం కోసం ఏమైనా చేస్తాడు. తప్పించుకోవడానికి వీల్లేదు. లేపండి అందరినీ. గమనించండి, ఒక్కడు కూడా ప్రాణాలతో తప్పించుకోవడానికి వీల్లేదు. అందరినీ కుక్కలను కాల్చినట్టు కాల్ చేయండి. కొబ్బరి చూడుగా, ఎవరిని వదిలిపెట్టను. అందరి ప్రాణాలు తీసేస్తాను.